2018లో ఇన్ని ఘోరాలు జరుగుతాయట జ్యోతిష్యం చెబుతోంది. మరో 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. క్యాలెండర్లో సంవత్సరం మారబోతోంది. కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? ఇది ప్రతి ఏడాది ఉండే ఉత్సుకతే. భవిష్యత్తులో ఏం జరగబోతోందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. గడిచిన ఏడాది అంతా సమీక్ష జరుపుకుని కొత్త సంవత్సరంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాల్సిన తరుణమిది. అయితే 2018లో చాలా ఘోరాలు జరిగే అవకాశం ఉన్నట్లు ఓ జ్యోతిష్యుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం కలకలం రేపుతోంది. విశాఖలో శ్రీ మహాకామేశ్వరి పీఠం పీఠాధిపతి ఎద్దనపూడి అయ్యన్న పంతులు విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు. నగరంలోని ఓ హోటల్లో నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో జరిగే పలు విషయాల పట్ల అయ్యన్న పంతులు జ్యోతిష్యం చెప్పారు. 2018లో ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయట. ప్రత్యేకించి ఆంధ్ర విషయంలో ఇది చాలా ఎక్కువట. ఈ సంవత్సరంలో కాల సర్పదోషం ఉందట. దీని కారణంగానే ఈ ప్రకృతి విపత్తులు సంభవిస్తాయట. వచ్చే 2018 నూతన సంవత్సరంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు మాత్రం మెరుగ్గా ఉంటుందట. అలాగే 2 రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ విజయాలకు అడ్డు తగులుతారట. ఇలాంటి ఒడిదుడుకులు ఉన్నా 2 తెలుగు ప్రభుత్వాలు వీటిని సమర్థంగా ఎదుర్కొంటాయట. ఈయన ఏపీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడించారు. ఈ సంవత్సరంలోనూ కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి సహకారం అంతంత మాత్రంగానే ఉంటుందట. దీనిని బట్టి చూస్తే టీడీపీ బీజేపీ బంధం అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట. కేంద్రం ఎటు టీడీపీ మాటలు లెక్క చేయడం లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలో దిగే ఆలోచన ఇప్పటికే ఉంది. దానికి ఇది పునాది కావచ్చు. మరి ఎద్దనపూడి సిద్ధాంతి జ్యోతిష్యం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలి.